అని ఫోన్ చేశాం సార్. మళ్ళీ మీకు చర్చలో మీరు పాల్గొందరు కానీ చెప్పండి సార్. సార్, కాపుల మీద మొదటి నుంచి కొట్లు జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అది తారాస్థాయికి వెళ్ళింది. అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద రాజకీయాలు చేయటం, దాంట్లో భాగంగానే అమరావతి ఇష్యూ కూడా మీరు చూసారన్నమాట. అంటే కాపుల ఇష్యూ వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళకి అవసరమైనప్పుడు రంగాగారు వచ్చే ఇష్యూని తీసుకుంటున్నారు. రంగాగారి ఇష్యూతో కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు, వెంటనే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు అంటే ఒక ఎజెండా పెట్టుకున్నారన్నమాట. ఆ రోజు జోగయ్య గారు చెప్తున్నారన్నారు. జోగయ్య గారు కానీ అనేక మంది నాయకులు కానీ తెలుగుదేశం పార్టీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయ్యారు. వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, లేదా మీరు అన్నట్టుకుప్పుడు తోటరిముత్తుల గారు కానివ్వండి, రంగాగారి అచ్చు చెప్తున్నారు. అదే రంగాగారి అచ్చులో ఉన్నటువంటి దేవినేని కుటుంబానికి మరి హైదరాబాద్లో గవర్నమెంట్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇచ్చారు. మరి విజయవాడలో ఆ అచ్చుతో సంబంధం ఉన్నటువంటి వ్యాస్ గారిది పేరు పోలీస్ భవన్కి కేఎస్ వ్యాస్ పేరు పెట్టారు. మరి విజయవాడలో కూడా అక్కడ మనకి రామవరపాడు సెంటర్ ఉంది, అక్కడ ఇన్ హోటల్ హోటల్ అని ఉంది, అది కూడా నెహ్రూ గారికి సంబంధించింది. దానికి కూడా స్పెషల్గా పర్మిషన్ ఇచ్చి మరి ఆయనకి గవర్నమెంట్ ఆ ల్యాండ్ అలాట్ చేసిందన్నమాట. వీళ్ళందరికీ రంగాగారి హత్యతో సంబంధం లేదా ఉందని చెప్పేసి అందరికీ తెలుసన్నమాట. అయితే వీళ్ళకి అవసరం వచ్చినప్పుడే ఇది రంగాగారి ఫ్యామిలీ అన్నారు. ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీ వచ్చింది 89లో. వచ్చిన తర్వాత రత్నకుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చారా? వంగవీడి చలపరరావు గారికి ఇచ్చారా? వంగవీడి రాధాకి ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. మొన్నటిదాకా వైసీపీలో ఉన్న రాధాను కూడా బలవంతంగా బయటకు నెట్టారు. మళ్ళీ రాధా మీద రెక్కి నిర్వహించారు ఆయన మీద అటాక్ చేయడానికి. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయడానికి ఏది కరెంట్ తీసేసి ఇదంతా కూడా బేభత్తం చేశారు. అంటే మీరు చేసే అన్నీ కూడా కనపడకుండా ఉండటం కోసమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కేవలం టార్గెట్ చేసుకుని ఈ మంత్రులకు వార్నింగ్ ఇచ్చి మీరు పవన్ కళ్యాణ్ తిడతమే మీ కార్యక్రమంగా పెట్టుకుని పెట్టారు. అంటే నేనేం చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పరిపాలన పరంగా అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయ్యారు. కాపుల ఇష్యూ వచ్చేసరికి ఇప్పుడు కాపు కార్పొరేషన్ అనండి, విదేశీ విద్య అనండి, లేదా కాపు నేస్తామని చెప్పండి, మీరు గతంలో కొన్ని వందల మంది విదేశాలకు పంపించారు. ఈరోజు ఒక్కరిని పంపించిన పరిస్థితి లేదన్నమాట. జనరల్గా ఇచ్చినటువంటి బడ్జెట్లో మేము కాపులకు ఇచ్చామని చెబుతున్నారు. అంటే కమ్మ వాళ్ళకి ఏమి ఇచ్చారు చదవట్లేదు, రెడ్లకు ఏమి ఇచ్చారు చదవట్లేదు, రాజులకి ఏమి ఇచ్చారు చదవట్లేదు, బ్రాహ్మిన్స్కి ఏమి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో కాపులు మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా కేవలం ఎక్స్పోజ్ చేసి ఇతర సామాజిక వర్గాలకి ఈ సామాజిక వర్గం మీద ఒక నెగటివ్ని క్రియేట్ చేయడం కోసం తుని ఇన్సిడెంటు ఏం చేశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అంబర రాంబాబు గారిని పంపించారు, భూమిని కరుణాకర్ రెడ్డి గారిని పంపించారు మన ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి, చర్చలు చేశారు, అంత బ్రహ్మాండం చేశారు. తర్వాత ఏంటంటే తునిలో రైలు తగలబెట్టారు. అంటే చివరికి ఏంటి, వీళ్ళ కుట్రలు ఫలితం రైలు తగలబెడతాం. నిన్న అమలాపురంలో చూశారు, మరి అంబేద్కర్ గారు ప్రపంచ నాయకుడు మనకు అందరూ తెలుసు, ఆయన పేరు పెడితే రాష్ట్రాన్ని పెట్టవచ్చు, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. మీరు తీసుకెళ్ళి ఒక 3 మండలాలు లేదా 2 నియోజకవర్గాలు అమలాపురంలో పెట్టి అక్కడ గొడవ చేసి మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్ ఆఫీసుల మీద ధ్వంసం చేసి స్వయంగా మంత్రి గారు చెప్పారు వాళ్ళంతా మా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ దగ్గర దగ్గర 1000 మంది మీద కేసులు పెట్టారు. ఆ 1000 మందిలో 300 మంది 400 మంది కాపులు ఉన్నారు. నిన్న వైజాగ్లో జనసేన వాళ్ళ మీద 200 మంది మీద కేసులు పెట్టారు, 307 అంటే మీరు చూస్తారు. అంటే ఇట్లా కేసులు పెట్టి భయపెట్టి ఈ విధంగా అంచు వేయటానికి చూస్తున్నారు, అది కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరి సరైనది కాదు అని